సార్ అంటే లెక్కల ఎవరు లెక్కల ఉంటాయి అది రైట్ సేమ్ టైంలో సార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దాదాపు ఖరారైపోయింది మన అమిత్ కూడా చెప్పారు కొత్త ఏపీలో ఏపీ నుంచి మా కొత్త మిత్రులు వస్తున్నారని రైట్ కానీ సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది బీజేపీ పెద్ద డిమాండ్ చేస్తుంది ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఫోర్ టూ వన్ అలా ఆ ప్రాథపదికంగా సీట్లు కావాలని అడుగుతుందని కొన్ని పత్రికలు రాశాయి కానీ నిజంగా కూడా ఏపీలో ఈ పొత్తు వ్యవహారం అనేది టీడీపీకి తలనొప్పిగా ఉంటుంది సీట్ల సర్దుబాటులో అంటే టీడీపీ తన అవసరాల కొరకు జనసేనతో బీజేపీతో కలుస్తోంది అవసరం ఎవరిదైతే వారు వారిపైన ఒత్తిడి అవుతుంది నాకు నా అవసరం మీకుందనుకోండి నేను చెప్పిన టైంకు నేను చెప్పిన టాపిక్ పైన నా నేను నాకు ఇష్టమైన రోజే మీరు విలువక తప్పదు అదే మీకు నా నాకే అవసరం ఉందనుకో ఏ వెంకట నన్ను ఇవాళ విలువవా ఇప్పుడు చాలామంది ఉన్న విశ్లేషకులు అట్లున్నారు ఇట్లున్నారు కూడా సో మీకు కూడా అనుభవం కదా వెంకట ఏంది ఈ టాపిక్ మీద నన్ను విలువవా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు నా లైఫ్లో నేను ఎన్నడూ అడగలే నన్ను ఆ నాలుగు ఛానళ్ళు అడిగితే ఒక ఛానల్ ఒప్పుకోవడానికే సమయం ఉండడం లేదు అంటే ఎవరి అవసరం ఎవరికి అన్నది పాయింట్ టీవీలో కనబడాలన్న అవసరం నాగేశ్వర్కి ఉంటే వెంకట్ నన్ను విలువవా విలువ చాలా రోజులు లేదు కదా వెంకట్ ఏ నన్ను చూపెట్టావా నా మీద కోపం వచ్చిందా అనితో ముచ్చు నేను సో నాకు అవసరమే లేనప్పుడు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూసే మిత్రులు ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు నేను నాది డిమాండ్ సో ఎవరి ఎవరికి డిమాండ్ తెలుగు టెలివిజన్ లో మీరు గమనించండి ఒక గంట సేపు విడిగా ఒక్కడితోనే ప్రోగ్రాం ఉండేది నా గుర్తున్నంత వరకు నా ఒక్క ఎక్కడ ఉంటే ఉండొచ్చు నేను చూడకుండా ఇది ఒక్క ఛానల్ కాదు ఎక్రాస్ ఛానల్స్ వన్ అవర్ ప్రోగ్రామ్ అంటే వన్ అవర్ షో అంటే వన్ టు వన్ డిబేట్ నడుపుతారు తప్ప పర్సన్ టు పర్సన్ నడపరు ఎక్కడ సో జనరల్ గా సో ఎందుకంటే సస్టైన్ చేయలేము ఆడియన్స్ అనో లేకపోతే ఒక్కరికే ప్రియారిటీ పడమను దా అనేక టీవీ ఛానల్స్లో నేను గమనించింది ఎవరన్నా ఒకరు ఉండొచ్చు కానీ రెగ్యులర్గా వన్ అవర్ షో ఒక్కంతో నడిపే నా అది కూడా వితౌట్ బ్రేక్స్ వితౌట్ బ్రేక్స్ అది కూడా సో విత్ ఆల్ హుబిలిటీ చెప్తున్నాను గర్వంగా కాదు విత్ హంబుల్ హంబుల్ నెస్ చెప్పి ఎందుకు ఇది ఎందుకు ఈ ఉదాహరణ చెప్పిన మరి ఎందుకు పిలుస్తున్నారు నాగేశ్వర మీద ప్రేమ కాదు ఏ ఏ మీడియా యజమాని కులం కాదు నాది ఏ మీడియా యజమాని సంబంధించిన పార్టీ నేపథ్యం నాకు లేదు ప్రత్యేకమైన వ్యక్తిగత మైత్రి లేదు మరి ఎందుకు మీరు అవసరం నా అవసరం ఉంది కనుక ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉంటారు ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉండరు అనేదే పాయింట్ సో అందువల్ల ఇది కూడా అంతే సో రాజకీయాలైనా వ్యాపారమైనా వ్యక్తిగత సంబంధాలైనా మానవ సంబంధాలైనా ఏదైనా కానీ అడిగేవారెవరు ఇచ్చేవారెవరు అన్న సిద్ధాంతమే పనిచేస్తుంది సో చంద్రబాబు నాయుడుకు వాస్తవంగా ఆయన అతిపెద్ద పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఈసారి ఒంటరిగా సాధ్యం కాదు అనేది అర్థమైంది సో అందువల్ల జనసేన అవసరం ఏర్పడింది ఇక బీజేపీకి ఓటు లేకపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సహకారం పరోక్షంగా ఉంది గనక దాన్ని బ్రేక్ చేయడం ద్వారా తనకు ఉపయోగం అనేది చంద్రబాబు నాయుడు కాలిక్యులేషన్ ఈ క్యాలిక్యులేషన్లో భాగంగా జనసేనతో బీజేపీతో కలుస్తోంది సో ఈ అవసరం ఎవరికి అధికారం ఎవరికి టీడీపీకి కోర్స్ పవన్ కళ్యాణ్ లాభం ఉంటుందా బీజేపీ లాభం ఉంటుందా ఉంటుంది కానీ ఈసారి ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం ఒక తీవ్రమైన సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ఇంతే క్రియాశీలకంగా నాయకత్వం వహించగలడా ఎవరికి ఎవరైనా వయసు తప్పదు కదా సో నేనైనా మీరైనా ఒక ఇరవేళ్ళ తర్వాత ఇలాగే గంటలు గంటలు మాట్లాడగలమా సో ప్రాక్టికల్గా ఎవరికైనా ఏజ్ ఇది ఏ ఫ్యాక్టర్ సో అందువల్ల ఉండగల అప్పుడు లోకేష్ ఇంకా ఎదిగి ఎదిగని స్థాయిలో ఉన్నాడు కదా అప్పుడు బీజేపీ మోడీ జగన్ వీళ్ళ రాజకీయ ఎత్తులు వ్యూహాలకు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న భయము అనుమానము ఆ పార్టీలో ఉంది ఉంది కనుక ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా కీలకంగా టీడీపీకి మారిపోయింది అవసరం టీడీపీ అందువల్ల ఈ అవసరాన్ని బీ జనసేన కన్నా బీజేపీ ఎక్కువగా ఉపయోగించుకుంటుంది జనసేనకు వాస్తవంగా ఆరేడు శాతం ఓట్లుంటాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ కూడా ఉంటుంది సో ఇక్కడ బీజేపీకి ఓటింగ్ లేదు ఏమని ఉంటే వ్యతిరేకత ఉంది కానీ కేంద్రంలో అధికారంలో ఉంది చేతిలో ఈడీలు జీబీఐలు ఉన్నాయి అనే ఫ్యాక్టర్స్ వల్ల టీడీపీని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అనివార్యమై చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్న సమయంలో ఆ పార్టీ తెలుగుదేశంలో ఉన్న వల్లరబిలిటీ అంటారు అంటే ఆ దుర్బల స్థితి ఆ బలహీనతను వేదన పేరు పెట్టు ఆ వల్లరబిలిటీని బీజేపీ ఉపయోగించుకుంటుంది జనసేన కూడా ఎంత ఉపయోగించుకుంటుందో చూడాలి కానీ జనసేన అయితే ఆ స్థాల తెలుగుదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరు కనబడలేదు జనసేన మిత్రులు అలరామజోగయ్య లాంటి వారు జనసేన మిత్రులుగా కనబడుతూ వారు డిమాండ్ చేస్తున్నారు మీరు తెలుగుదేశం వల్లబిలిటీని ఉపయోగించుకోండి అని బట్ పవన్ కళ్యాణ్ తన బలానికి తగినట్లుగానే తెలుగుదేశం నుంచి స్థానాలు అడుగుతున్నాడు కానీ ఇక్కడ టీడీపీ జనసేనకు ఉన్న సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న వల్లబిలిటీని ఎక్స్ప్లాయిడ్ చేస్తున్న తీవ్రత కనబడతలేదు కానీ తెలుగుదేశానికి బలం ఉన్న చోటే జనసేనకు కూడా బలం ఉంది ఇప్పుడు ఉదాహరణకు జనసేనకు రాయలసీమలో బలం ఉంది కోస్తాలో గనక తెలుగుదేశం బలం ఉంటే పంచాయతీ ఉండేది కాదు కానీ పంచాయతీ ఎక్కడ వస్తుంది ఇద్దరికీ కూడా ఓవర్ ల్యాపింగ్ స్ట్రెంత్ ఉంది ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ ఉదాహరణకు కాపు బెల్ట్ ఇది జనసేనకు బలం ఉంది ఈ ఈస్ట్ వెస్ట్కు ఆనుకోనున్న విశాఖ ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల నియోజకవర్గాలు సో ఈ బెల్ట్ మీకు అటు అనకాపల్లి పాయక్రాపేట సో అటువైపు కొంత ఉత్తరాంధ్రను టచ్ చేస్తూ ఇటు కొంత దక్షిణాంధ్రను టచ్ చేస్తూ ఈ గోదావరి జిల్లాల బెల్ట్ ప్రధానంగా జనసేనకు బలం ఉన్న ఓటు మీరు రాయలసీమకి వెళ్తే జనసేనకు టూ పర్సెంట్ కూడా ఓటింగ్ ఉండదు కడపలోను అనంతపూర్లోను కర్నూలులోను అక్కడక్కడ సో అక్కడ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్ల్యూయన్ వన్ టూ పర్సెంటే కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలకు వచ్చారు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కూడా ఉండొచ్చు సో అక్కడే టీడీపీ కూడా బలం అంటే ఓవర్ ల్యాపింగ్ బలం ఉండేవరకు ఏమవుతుంది అంటే సీట్లు ఇవ్వడము అంటే అదనంగా జనసేన వల్ల సీట్లు రావడం కాదు ఇద్దరు రెండు పార్టీలు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ తన బలమున్న సీట్లను కూడా జనసేనకు ఇవ్వక తప్పదు ఇప్పుడు జనసేనకు రాయలసీమలు ఇచ్చి పోడి ఏమంటే చేస్తారా సో జనసేన కూడా చేయదు కదా అందువల్ల ద పొలిటికల్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల పొలిటికల్ జాగ్రఫీ ఎలక్టోరల్ జాగ్రఫీ అనేది టీడీపీకి తలనొప్పిగా మారింది ఇప్పుడు అందుకే మీకు మండపేట సీటు విషయంలో ఇష్యూ వచ్చినందుకే సో అందువల్ల మండపేట అరకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే రాజోలు రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు సో ఆ ఓవర్ లాపింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా ఉంది ఇది బీజే టీడీపీ జనసేన వాస్తవంగా జనసేన ఏదో ఇదే అవకాశము తెలుగుదేశం నుంచి మోర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ లాక్కుందాం అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ లేడు కానీ తన బలానికి తగ్గట్టుగానే అడిగిన బలం అక్కడే ఉంది కనుక తెలుగుదేశానికి కూడా బలం అక్కడే ఉంది కనుక ఆ ఓవర్ లాపింగ్ ఎలక్టోరల్ జాగ్రఫీ అటు జనసేనకు సీట్లు ఇవ్వడంలో ఇబ్బందిగా మారింది ఇక బీజేపీ విషయంలో ఏంటంటే బీజేపీకి ఎక్కడా బలం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బీజేపీకి వన్ ఆర్ టూ పర్సెంట్ మించి ఓటింగ్ లేదు ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ ప్రభావం కూడా పనిచేయడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో చూడండి అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా ఓట్లు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికలకు అట్లే ఓట్లు వచ్చాయి అంటే మ్యాక్సిమం అయితే అసెంబ్లీ ఎన్నికల వన్ పర్సెంట్ అయితే పార్లమెంట్ టూ పర్సెంట్ అవుతుంది అంటే మోడీ పట్ల సానుకూలత ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ఓట్లు పడుతున్నాయి తప్ప బీజేపీ ఓట్లు పడలేదు ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల ఓట్లు పడుతున్నాయి ఇంక్లూడింగ్ తెలంగాణ ఇంకా అటు ఇటు తెలంగాణ అటు ఒడిస్సా ఇటు కర్ణాటక అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కున్న మూడు బార్డర్ స్టేట్స్ అయినా తెలంగాణ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు ఒకటి మినాయిస్తే ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక్క సీటు గెలుచుకొని ఏడు శాతం ఓట్లు వస్తాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లోక్సభ సీట్లు వచ్చి ఇరవై శాతం ఓటింగ్ ఆంధ్ర కర్ణాటకలో సొంతగా పోటీ చేసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయ్యి అధికారం కోల్పోయితే లోక్సభ ఎన్నికలకు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ సీట్స్ వచ్చాయి ఒరిస్సాలో బిజు జనతాదళ్ అసెంబ్లీ ఎన్నికల్లో అవా ఉంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రిలేటివ్లీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది ఒరిస్సా ఎలక్షన్స్ అయితే రెండు ఒకేసారి జరిగాయి లోక్సభ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కర్ణాటకలోన్నా డిఫరెంట్ పీరియడ్స్లో జరిగాయి అందువల్ల ఒరిస్సా లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగినా ఏమవుతుంది అంటే ఆ బీజేపీకి ఓటింగ్ రావడం లేదు ఎస్ సో జరిగినా జరగబోయినా తేడా లేదు సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ లోక్సభ సీట్లు అడగినా అన్యాయం ఏ రకమైన పొత్తు ధర్మమైన బలమున్న సీట్లు అడిగి గెలవాలి తప్ప మిత్రుని బలంతో గెలవాలనే రాజకీయం అనైతిక రాజకీయం సో అది కానీ బీజేపీ అదే పని చేస్తుంది బీజేపీకి బీజేపీకి నైతిక అనైతిక అనేది ఏమి ఉండదు ఇప్పుడు అలా అంటే నితీష్ కుమార్ రాజకీయం చూస్తున్నాడు బీజేపీ కనే కాదు రాజకీయాల్లోనే అది ఉండదు అందులో బీజేపీ సిద్ధాస్తం సో అందువల్ల ఏం జరుగుతోంది అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ సమయంలో అవసరం ఉంది కనుక నాకు లక్ష రూపాయల అవసరం అర్జెంటుగా ఉంటుంది నేను పోయి వడ్డీ వ్యాపారం నడుతూ వాడు ఏం చేస్తాడు టెన్ పర్సెంట్ పడ్డట్టాడు నార్మల్ టైంలో వన్ టూ పర్సెంట్కి ఇచ్చేసి నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లైన్ చేస్తాడు సో టెన్ పర్సెంట్ అంటాడు సో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళు బీజేపీకి ఊర్లలో మనం చూస్తాం మొదటికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది భార్య పోయి ఒక బంగారద్దు కల పోయి నాకు మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు నేను ఆ గొలుసుకి చేస్తాను అంటే వాడు తక్కువ ధరకే గొలుసు కొట్టేస్తాడు సో ఇది ఊర్లలో చూస్తుంటాం మనం సో సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు ఎప్పుడు బీజేపీ మద్దతు కోరుకుంటున్నాడు ఎంబడబడుతున్నాడు చలో ఇదే ఛాన్స్ అని మాకు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వాలి ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వాలి అని మరి ఇవ్వాలి అన్నప్పుడు బీజేపీకి బలం ఉన్న సీట్లు లేవు అందువల్ల టీడీపీకి బలం ఉన్న సీట్లు తీసుకొని టీడీపీ బలంతో గెలవాలి మనకు ఎలాగో బలం లేదు ఇప్పుడు మన ఎదుటివాడి బలంతో గెలవాలి అనే ఆలోచన బీజేపీకి చేస్తుంది అందువల్ల బీజేపీ తనకున్న బలాన్ని మించి వాస్తవంగా బలమే లేదు వన్ పర్సెంట్ ఓట్లు నోట ఎక్కడైనా టీడీపీ బలంతో గెలవాల్సిందే బీజేపీకి సొంతగా గెలవగలిగే ఒక్క సీట్ లేదు మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను రేపు విడిగా పోటీ చేయనండి బీజేపీ యొక్క అసెంబ్లీ సీట్ కూడా రాదు మామూలు అసలు అత్యధిక సీట్లో డిపాజిట్ కలెక్స్ సో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మద్దతుతో బలమైన లోక్సభ సీట్లన్నీ అని ప్లాన్లో బీజేపీ ఉంది ఉండడం వల్ల ఏంటంటే బీజేపీ ఆలోచన కూడా రీజన్ ఉంది అలా ఎందుకు అనుకుంటోంది బీజేపీకి ఏంటంటే ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ మధ్య ఇరవై ఐదున ఇవ్వాలి వైసీపీకి ఇరవై రెండు టీడీపీకి మూడు ఈ ఇరవై ఐదు మంది గత ఐదేళ్ళుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు రేపు భవిష్యత్తులో కూడా ఇరవై ఐదు మంది మద్దతు కావాలి జగన్మోహన్ రెడ్డి ఒక అనివార్యంగా మద్దతు ఇస్తారని బీజేపీ కాలకులేషన్ ఎందుకంటే ఆయన మీదున్న సిబిఐ కేసులు ఈడీ కేసుల వల్ల ఆయన మరో హేమంత్ సొరేన్ మరో మనీష్ సిసోడియా కాదలుచుకోలేదు కనుక సో ఆయన డెఫినెట్గా ఆయనను మేనేజ్ చేసుకోవచ్చు తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో ఆయన గెలిచిన ఎంపీల మద్దతు తమకే ఉంటుంది ఇక టీడీపీ మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో ఏం చేస్తా తర్వాత ఏం చేస్తాడు ఎందుకంటే మన ఆయన ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ గెలిచారు మళ్ళీ పద్దెనిమిదికి వచ్చారు కాంగ్రెస్తో కలిశాడు మళ్ళీ పంతొమ్మిది తర్వాత మళ్ళీ బీజేపీ అన్నాడు అంతకుముందు కూడా అదే అదే లే వ్యవహారం రెండు వేల నైన్టీ నైన్లో కార్గిల్ ఎన్నికల నేపథ్యంలో అప్పటిదాకా కమ్యూనిస్టులతో ఉన్న పొత్తు కట్ చేసుకున్నాడు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు కమ్యూనిజం లేదు టూరిజం అని మాట్లాడి కమ్యూనిస్టుల వదిలేదు బీజేపీతో కలిశాడు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్కి వచ్చే వరకు ఎన్నికల తర్వాత మళ్ళీ అర్థమైంది మళ్ళీ బీజేపీని వదిలేశాడు సో టూ థౌజండ్ నైన్కి వచ్చారు మళ్ళీ కమ్యూనిస్టులతో కలిశాడు టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చారు కమ్యూనిస్టుతో మళ్ళీ బీజేపీతో కలిశాడు సో ఈ చరిత్ర అంతా ఉంది కనుక చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీ సీట్లు గెలిచినా వాళ్ళు సమయానికి ఏం చేస్తారో తెలియదు కనుక మన వాళ్ళే ఉంటే గొడవ ఉండదు అని వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతున్నారు వస్తే బీజేపీ స్ట్రాటజీ బీజేపీ వ్యూహం ఇది అందువల్ల బీజేపీ ఏంటంటే టీడీపీ పైన నమ్మకం లేక ఎక్కువ ఎంపీ సీట్లు తాను గెలుచుకుంటే మళ్ళీ ఇరవై ఐదు సీట్ల మద్దతు తమకే ఉండాలి అని సో ఈ ఎత్తుగడలో ఇప్పుడు టీడీపీ ఇరుకునబడ్డది సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇంత బహిరంగంగా వెంపలు ఆడుతుంది వాళ్ళచ్చమో మాకు వీళ్ళకి పదమూడు ఎంపీ సీట్లు వాళ్ళు అడుగుతున్నారు అంటే టీడీపీ గెలిచిన విజయవాడతో సహా అడుగుతున్నారు పేపర్లో వచ్చింది అంటే టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో చాలా తీవ్రమైన ఎదురుగాలి వీస్తున్న గెలిచిన మూడు సీట్లులో మీకు ఒకటి ఎస్ సో ఆ సీటు కూడా అడుగుతున్నారు అది సో ఆ సీటు కూడా అడిగితే అంటే అర్థం ఏంటి నాకు ఎలాగో బలం లేదు నీ అవసరంతో కలుస్తున్నా చలో నీ బలం వేసి నాకు ఇచ్చాయి అని అడుగుతున్నారు సో ఆ పరిస్థితి వాళ్ళు టీడీపీకి ఉంది ఏం చేయాలి పొత్తు పెట్టుకోకపోదామా అంటే జగన్ ఓడించలేము పొత్తు పెట్టుకుంటామని ఇంత వాతావరణం క్రియేట్ అయింది ఇప్పుడు ఏమో సీట్ల వాళ్ళు ఎక్కువడుగుతున్నారు ఏం చేయాలి అసెంబ్లీ సీట్లు ఎక్కువడుగుతున్నా లోక్సభ సీట్లు కొడుతున్నా ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది రేపు టీడీపీ జనైన్ ఫియర్ కూడా ఉంది బీజేపీకి సీట్లు ఇచ్చినా గెలవగలగాలి పొత్తుల్లో ఏమవుతుందంటే సీట్లు ఇస్తారు కరెక్టే రేపు గెలవగలగాలి కదా ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజ్ ఉంటుంది బలమైన అభ్యర్థి ఇప్పుడు టీడీపీ దొరికినంత బలమైన అభ్యర్థి బీజేపీ దొరకరు అప్పుడు టీడీపీ అభ్యర్థులే బీజేపీ తరఫున పోటీ వస్తుంది అది కూడా జరుగుతుంది మీరు టీడీపీ తరఫున పోటీ చేసే వాళ్ళు వెళ్ళి బీజేపీ తరఫున కూడా పోటీ చేస్తారు సో వారి పేరుకు బీజేపీ బీజేపీ కండవాతో పోటీ చేస్తారు సో అలా జరుగుతుంది ఇప్పుడు అందుకే బీజేపీ టీడీపీకి పెద్ద ఛాలెంజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఛాలెంజ్ ఏ సీట్లు ఇవ్వాలన్న ఛాలెంజ్ టీడీపీకి బలం లేని రాయలసీమలపై బీజేపీ పోటీ చేస్తుందా చేయదు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితో పరోక్ష అనుబంధం సో జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే సీట్లలో బీజేపీ చేయదు మీరు చూస్తుండండి జగన్మోహన్ రెడ్డికి వైసీపీని ఓడించే అవకాశం ఉన్న సీట్లలో చేయదు ఎందుకంటే వైసీపీని బీజేపీ వాళ్ళడే ఓడిపోయే పరిస్థితి రాదు వైసీపీకి నష్టం కాని సీట్లలో అంటే వైసీపీ గెలవగలిగే సీట్లు వదిలేసి టీడీపీ గెలవగలిగే సీట్ల మీద ఫోకస్ చేస్తుంది ఎందుకంటే అప్పుడు వైసీపీకి నష్టం ఉండదు తనకు అది అధిక సీట్లు వస్తాయి అందువల్ల ఇది క్లియర్గా కనబడుతున్న వ్యవహారం కదా లేకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డా కలిసిన వెంటనే జగన్ మోడీ ఎందుకు కలుస్తారు అది అమాయకత్వం కాదు కదా సో అక్కడ చంద్రబాబు నాయుడు అమిత్ షాను జేపీ నడ్డాను కలిసిన తెల్లారే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు పోగొడతాడు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగా ఉందని సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది వైసీపీకి నష్టం చేసే విధంగా బీజేపీ పొదుపోటీ చేయదు వైసీపీకి నష్టం చేసే పని చేయదు టీడీపీ ద్వారా తనకు ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు వైసీపీ తనకే ఉంటుంది తన ఓరు సీట్లు తనకే సేఫ్ గేమ్ ఇక మిగిలింది ఏమన్నా ఉంటే టీడీపీ ఒక తప్పదు రైట్ రైట్ ఇక తెలంగాణ ఇష్యూనికొస్తారు లోక్సభ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వారి వారి ఎజెండాలు రూపకల్పన